ఓపెన్ టాక్కి స్వాగతం. రాష్ట్ర హైకోర్టు ఈరోజు ఒక చారిత్రాత్మక తీర్పునైతే వెలువరించడం జరిగింది. ఖచ్చితంగా ఈ తీర్పుతో రాష్ట్రంలో దళితులందరికీ కూడా న్యాయం జరిగిందని చెప్పొచ్చు. జగన్ రెడ్డి పాలనలో తీవ్రంగా నష్టపోయిన దళితులకు న్యాయస్థానాల ద్వారా అయినా కొద్దిగా ఊరట కలగటం సంతోషకరం. ఇక అసలు విషయంలోకి వెళ్తే, 2020 సమయంలో ఒక దళిత యువకుడు వరప్రసాద్ తూర్పుగోదావరిలో వైసీపీ నాయకుల అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్నాడని ఆ రోజు దారుణంగా కొట్టడంతో పాటు పోలీస్ స్టేషన్లోనే వైసీపీ నేతలు దగ్గర ఉండి శిరోముండనం చేయించడం జరిగింది. ఆ ఘటన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైసీపీకి ఈ రోజుకి కూడా అతిపెద్ద మచ్చగా ఉన్నటువంటి ఘటనలో ఇది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఆ రోజు ఆ ఘటన పట్ల దాదాపుగా రాష్ట్రపతి భవన్ స్పందించే స్థాయి వరకు కూడా ఘటన వెళ్ళటం జరిగింది. అనేక దళిత సంఘాలు కానివ్వండి, మానవ హక్కుల సంఘాలు కానివ్వండి, దీన్ని తీవ్ర స్థాయిలో తప్పుబట్టాయి. బట్ ఎంత చేసినప్పటికీ కూడా అటుపక్క ఉన్న వాళ్ళు వైసీపీ నేతలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు. కఠినంగా శిక్ష పడే విధంగా వ్యవహరించాల్సిన పోలీసులే వారిని వదిలిపెట్టేసే విధంగా నామమాత్రపు సెక్షన్లు పెట్టడంతో నాడు వాళ్ళంతా కూడా ఎవరైతే నిందితులుగా ఉన్నారో, శిరోముండనం చేయించడంలో ప్రధాన పాత్ర వహించిన వైసీపీ నేతలు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఆ పిటిషన్ కొట్టివేయాలని చెప్పి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అంటే క్వాష్ పిటిషన్ వేశారు మా మీద ఈ కేసును పూర్తిగా కొట్టివేయాలని. అయితే 2020 కేసు అయితే కొట్టివేయలేదులే కానీ తదుపరి చర్యలు తీసుకోరాదంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకు ఆదేశాలు జారీ చేసిందంటే నామమాత్రపు సెక్షన్లు పెట్టడంతో పాటు పిలవమైన వాదన వినిపించారు. వాస్తవానికి పోలీసులు తరపున వాదన బలంగా వినిపించాల. దీంతో అప్పుడు కోర్టు ఏం చేసిందంటే తదుపరి చర్యల మొత్తాన్ని కూడా నిలిపివేసింది. దాన్ని సవాల్ చేస్తూ దళిత సంఘాలు అలాగే వరప్రసాద్ కూడా మరొకసారి కోర్టును ఆశ్రయిస్తే సుదీర్ఘ విచారణ తరువాత ఇప్పుడు ఆ క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తున్నట్టుగా ఒక సంచలన తీర్పును అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళు విచారణను ఎదుర్కోవాలి, శిక్షను అనుభవించాలి. ఆ నేపథ్యంలోనే క్వాష్ పిటిషన్ అయితే కొట్టివేసింది. అయితే ఎంతకీ తనకు న్యాయం జరగకపోవడంతో వరప్రసాద్ ఒకనొక దశలో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దాంతో రాష్ట్రపతికి ఒక విన్నపం చేసుకున్నాడు. ఏమని, ఇలా నాకు మీద ఘటన జరిగింది, నాకు ఎటువంటి న్యాయం జరగటం లేదు, కాబట్టి నేను నక్సలైట్లలో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలి అంటూ ఒక లేఖ అయితే రాయడం జరిగింది. అది కూడా దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించింది. ఒక రాష్ట్రంలో ఒక దళిత యువకుడికి శిరోముండనం జరిగితే న్యాయం జరగలేదనే ఒక ఉద్దేశంతో నక్సలైట్లలో కలవడానికి అనుమతి ఇవ్వాలి అంటూ ఏదైతే ఒక లేఖ రాశారో అది ఒక సంచలనంగా మారింది. రాష్ట్రపతి భవన్ నుంచి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు కూడా వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి వెంటనే విచారణ వేగవంతం చేసి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్రపతి భవన్ నుంచి రాష్ట్రానికి లేఖ వచ్చినా, ఎక్కడి నుంచి లేఖ వచ్చినా చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే కదా, రాష్ట్ర పోలీసులు అధికారులే కదా. వాళ్ళు నిమ్మకం నీరెత్తినట్లు వ్యవహరించారు. దాని మీద ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నారనేది మూడో వ్యక్తికి తెలియనే తెలియదు. సో ఇప్పుడు ఆ కేసు సుదీర్ఘ విచారణ తరువాత హైకోర్టు అయితే దాన్ని క్వాష్ పిటిషన్ను పూర్తిగా కొట్టివేసింది. ఇప్పటి వరకు కూడా అప్పట్లో ఆ దళిత సంఘాలు కానివ్వండి లేదా ప్రతిపక్షాలు కానివ్వండి ఈ వరప్రసాద్ వెనక చాలా బలంగా నిలబడ్డాయి. ఎందుకంటే దళిత యువకులు అంటే సమాజంలో అందరికీ చిన్నచూపే. అందులో వైసీపీ వచ్చిన తర్వాత అది మరింత దారుణం అయిపోయింది. వైసీపీ నాయకుల దృష్టిలో దళితులంటే బాగా అలుసుగా మారిపోయారు. ఆ నేపథ్యంలోనే అప్పుడు ప్రతిపక్షాలు కానివ్వండి, దళిత సంఘాలు కానివ్వండి ఈ శిరోముండనం వరప్రసాద్కి ఎప్పుడైతే అండగా నిలబడ్డారో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా వెనక్కి జంకింది. లేకపోతే అసలు కేసులు కూడా పెట్టేవాళ్ళు కాదు. సో దీనికి ఈరోజు క్వాష్ పిటిషన్ పూర్తిగా కొట్టివేయటమే కాకుండా విచారణ ఎదుర్కోవాలి, ఇలాంటి ఘటనలు జరగటం దురదృష్టకరం. అంటే కేసు విచారణ ముందుకు జరగకుండా అడ్డుకోవటం అంటే నిందితుడికి న్యాయం జరగకుండా అడ్డుకోవటమే. కాబట్టి ఖచ్చితంగా దీని మీద విచారణ జరగాలన్నారు కోరటం జరిగింది. అలాగే జడా శ్రావణ్ కుమార్ ఎవరైతే బాధితుల పక్షాన వాదనలు వినిపించారో ఆ వరప్రసాద్ పక్షాన, జడా శ్రావణ్ కుమార్ కూడా చాలా బలమైన వాదనలు వినిపించారు. గతంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా విచారణ పూర్తి కాకుండానే క్వాష్ పిటిషన్ మీద ఆ నిర్ణయం తీసుకుంటే కేసు మీద ప్రభావం పడే అవకాశం ఉంది. గతంలో కూడా అనేక సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తీర్పునైతే ఇచ్చిందని చెప్పి జడా శ్రావణ్ కుమార్ కోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్ళడంతో కోర్టు కూడా దాంతో ఏకీభవించింది. సో ఆ క్వాష్ పిటిషన్ను పూర్తిగా కొట్టివేయడం జరిగింది. అంటే తదుపరి విచారణ ఖచ్చితంగా ఈ నేతలందరూ కూడా ఎవరైతే వైసీపీ నేతలు సురం మండలంలో ఉన్నారో వారంతా కూడా తక్షణమే విచారణ ఎదుర్కోవాలి. అయితే ఇక దళితులకు దాడుల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే వైసీపీ వచ్చిన తర్వాత నిత్యం ఏదో ఒక దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగాడని ఏం చేశారో మనం అందరం చూసాం, వేధించి వెంటాడి చంపేశారు. తర్వాత కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాకు చెందిన డాక్టర్ అచ్చన్నను అత్యంత దారుణంగా కిడ్నాప్ చేసి హత్య చేశారు. అలాగే డాక్టర్ అనితారాణి ఎవరైతే గోల్డ్ మెడలిస్ట్ ఉందో ఆవిడ మాట వినలేదని చెప్పి వేధించే ప్రయత్నం చేశారు.
ఇలా ఒకటి కాదు రెండు కాదు మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ అనే ఒక వ్యక్తిని పోలీసులు లాఠీఛార్జ్ చేస్తే మరణించాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక ఘటనలు. అలాగే వైసీపీ నేత చేపల చెరువులో చేపలు పట్టకుండా చివరి సెకండ్లో అడ్డుకున్నాడని చెప్పి కుటుంబం కూడా పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు అనేక ఉన్నాయి. వీటన్నీ ఒకెత్తు అయితే ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఘనత కూడా వైసీపీదే. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యం అనే ఒక దళిత డ్రైవర్ని అత్యంత దారుణంగా చంపేసి డోర్ డెలివరీ చేసి అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వస్తే ఆ వ్యక్తిని ఈరోజు చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన కాన్వాయ్లోనే పెట్టుకుని తిప్పుతున్నాడు. పైగా మొన్న అంబేద్కర్ విగ్రహానికి ఆ వ్యక్తిని తీసుకువెళ్ళటం, ఎవరైతే డోర్ డెలివరీ చేశాడో అనంతబాబు హంతకుడు ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తిని తీసుకువెళ్ళటం అనేది అత్యంత దారుణమైన విషయం. అంబేద్కర్ ఆశించింది ఈ ఆశయాలా? అంబేద్కర్ ఎప్పుడు దళితుల పక్షాన పోరాడాడు. ఆయనకు సమాజంలో న్యాయం జరగాలి, అందరితో పాటు వారికి సమాన హక్కులు ఉండాలన్నారు తప్ప ఇలా వైసీపీ నేతల చేతుల్లో వాళ్ళు బలిపశువులుగా మారాలని చెప్పి అంబేద్కర్ ఏనాడు అనలేదు కదా. అంతటి దారుణమైన పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి. చివరికి రాష్ట్రపతి భవన్ నుంచే ఆదేశాలు వచ్చినా చర్యలు తీసుకునే పరిస్థితి మన రాష్ట్రంలో లేదు. ఏది ఏమైనా ఈరోజు వరప్రసాద్ కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి, దళిత సంఘాలు కానివ్వండి, వరప్రసాద్ వెంట బలంగా నిలబడ్డాయి. అందుకు ఫలితమే ఈరోజు హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు. వాస్తవంగా ఈ పిటిషన్లు కొట్టివేయడం అనేది ఆశామాషి విషయం కాదు. ఎందుకంటే 2020లో తదుపరి చర్యలు వద్దని చెప్పి నిలిపివేసిన పిటిషన్ మీద సుదీర్ఘ విచారణ జరిపి పిటిషన్ను అలా నిలిపివేయటం సమంజసం కాదు, దీని మీద చర్యలు తీసుకోవాలి, విచారణ జరగాలి. జరిగిన ఘటన అత్యంత దారుణమైన ఘటన. పైగా యువకుడు నక్సలైట్లో కలిసిపోవాలని చెప్పి రాష్ట్రపతికి ఒక విన్నపం పెట్టుకున్నాడంటే ఎంత బాధపడి ఉంటాడో, ఎంత మనోవేదన అనుభవించుంటాడో అర్థం చేసుకోవాలని చెప్పి ఈరోజు కోర్టు సాక్షిగా అయితే బయటపడింది. కోర్టు న్యాయస్థానాలు ఇంకా ఉన్నాయి, ఎలాంటి న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి ఇంకా దళితులకు కొద్దో గొప్ప న్యాయం జరుగుతుంది. నిజంగా న్యాయస్థానాలు కూడా దళితుల పక్షాన లేకపోయి ఉంటే ఈ పార్టీకి రాష్ట్రంలో అనేక అరాచకాలు జరిగాయి. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు వైసీపీ నేతల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తుంది? చేసింది మీ నేతలే, ఎవరు చేసింది ఎవరనేది పక్కన పెడితే జరిగింది అత్యంత దారుణమైన ఘటన, దేశంలోనే సంచలనం సృష్టించిన ఘటన. మరి సంబంధిత వ్యక్తుల మీద శిక్ష విధించి ఎస్ మా ప్రభుత్వం దళితుల జోలికి వస్తే ఊరుకోదు అని చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉందా లేదా? మాట్లాడితే దళితులందరినీ మా అక్కలు మా చెల్లెళ్ళని జగన్మోహన్ రెడ్డి మా అన్నలని చెబుతాడు కదా. మరి ఏది ఒక దళిత యువకుడికి, నువ్వు తమ్ముడు అనే ఒక దళిత యువకుడికి 4 ఏళ్ళు గడిచినా కానీ ఈరోజుకి న్యాయం జరగలేదు. అత్యంత దారుణంగా ఏంటి ఆ చేసిన పాపం? ఇసుక మాఫియాను అడ్డుకోవడం తూర్పుగోదావరి జిల్లాలో. అందుకని నువ్వు మమ్మల్నే అడ్డుకుంటావా, అధికార పార్టీ నేతలను అడ్డుకుంటావా, నువ్వు అధికార పార్టీ నేతల మీద ఫిర్యాదు చేస్తావా అని చెప్పి స్టేషన్కి తీసుకెళ్లి శిరోముండనం చేశారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా? చేసింది ఎవరైనా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందా లేదా? కాబట్టి ఏది ఏమైనా ఈరోజు హైకోర్టు తీర్పు అనేది ఒక సంచలనాత్మక తీర్పుగా చెప్పుకోవచ్చు, ఖచ్చితంగా దళితుల విజయంగా చెప్పుకోవచ్చు. వరప్రసాద్కు న్యాయం జరగాలంటే ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారందరికీ కూడా కఠిన శిక్ష పడాలి. ఆ రోజే వరప్రసాద్కు నిజమైన న్యాయం జరుగుతుంది.